అంబేద్కర్ విగ్రహాన్ని మీ గ్రామంలో పెట్టుకున్నారు ఈ గ్రామంలో పెట్టుకున్న ఈ విగ్రహం ప్రతి రోజు ఇక్కడ ఉన్న పిల్లలు చూస్తూ ఉంటారు ఐదేళ్ల పిల్లలు ఆరేళ్ల పిల్లలు రెండు మూడేళ్ల పిల్లల నుంచి మొదలు పెడితే పదేళ్ల పిల్లల వరకు చూస్తూ ఉంటారు ఈ చూస్తూ ఉన్నప్పుడు మీరు కనిపిస్తే అన్నా ఎవరైనా అని అడుగుతారు అయ్యా ఎవరైనా అని అడుగుతారు అమ్మా ఎవరైనా అని అడుగుతారు మరి అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా మీరు చెప్పాలంటే మీకు తెలవాలి కదా ఈయన ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చాడు మీ ఊరిలోనే కాదు మొత్తం భారతదేశంలో ఎవరికి లేని అత్యధిక విగ్రహాలు అంబేద్కర్కి ఎందుకు ఉన్నాయనే విషయం మీకు అర్థమైతే అప్పుడు మన పిల్లలకి మనం కథల కథలుగా చరిత్రం చెప్పొచ్చు మన ఊరివాడు కాదు మీ ఎంకటల గ్రామానికి సంబంధించిన కాదు వికారాబాద్ అయినా కాదు హైదరాబాద్ అయినా కాదు మరి మీ ఊరికి ఎందుకు వచ్చాడు ఇంత పెద్ద విగ్రహం పెట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు చేశారు ఎవరైనా సరే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే మనం పెత్రమాసనాడు దసరా పండుగ రోజు లేదా వాళ్ళు చనిపోయిన రోజు మన బంధువులందరం కలిసి వాళ్ళని గుర్తు చేసుకుంటాం ఆ రోజు ఒక కోడి పుంజును యాటను కొరుసుకొని అందరం కలిసి భోజనం చేస్తాం వాళ్ళు మన కుటుంబ సభ్యులు గనక మన బంధువులు గనక కానీ ఏ సంబంధం లేని అంబేద్కర్ మీ ఊరికి మీ బంధువు కాదు మీతో ఎన్నడూ కలిసి తిరగలే మీరెన్నడూ ఆయన చూడలే మరి అట్లాంట ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఒక 500 కిలోమీటర్ల దూరంలో పుట్టినటువంటి ఆయన మహారాష్ట్రలో 500 కిలోమీటర్లు మన ఊరికి ఎనకటల గ్రామానికి ఆయన పుట్టిన ఊరికి మరి అక్కడ పుట్టిన ఆయన వాళ్ళ ఊళ్ళో విగ్రహం పెట్టుకుంటే పెట్టుకున్నారు అనుకోవచ్చు కానీ మీ ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చాడు జయరాజన్న ఊరికి వచ్చాడు కళాకారుల ఊరికి వచ్చాడు అందరి ఊర్లకు వచ్చాడు ఆయన ఆయన మనందరి గురించి ఆలోచించాడు గనక మనందరి గురించి బాధపడ్డాడు గనక ఏం బాధపడ్డాడు ఇవాళ మీ గ్రామంలో అంటే ఈ రంగారెడ్డి జిల్లా పూర్వపు రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలు అటు వికారాబాద్ చేగల్లె ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఇంకా కుల వ్యవస్థ అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది కొనసాగుతూ ఉన్నది ఇంకా చదువుకుంటే ఓర్చుకోలేని తనం ఉన్నది మంచి బట్ట వేసుకుంటే ఓర్చుకోలేని తనం ఉన్నది ఇది కొనసాగుతూ ఉన్నది ఇట్లాంటి విషయాన్ని ఒక 130 సంవత్సరాల కిందట ఆయన ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిగా ఇంట్లో పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్లి వాళ్ళ నాయన బడిలో చేర్పిద్దామంటే బడిలో సారు చేర్చుకోలే ఎందుకు చేర్చుకోలేదంటే ఈ బడిలో చదువుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువలు మాత్రమే ఇక్కడ చదువుకుంటారు తక్కువలు చదువుకోవడానికి వీల్లేదు అని చెప్పారు చెప్తే అట్లా వాళ్ళ నాన్న చాలా బడులు తిరిగి చివరికి ఒక దగ్గర ఒక దయార్థ హృదయం కలిగిన మనిషి ఒక సారు